హలో అండ్ వెల్కమ్ టు లవన్ ఫర్ యూ. ఈ రోజు మనం రివ్యూ చెప్పుకోబోయేటటువంటి మూవీ చావు కబురు చల్లగా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా నవ్వించాడు, సెకండ్ హాఫ్ అంతా కూడా ఏడిపించేశాడని చెప్పొచ్చు. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ట్రైలర్ లో చూపించినట్టుగానే హీరో కార్తికేయ బాలరాజు చనిపోయిన శవాల్ని శ్మశానం దగ్గరికి ఒక బండ్లో మోసుకొని వెళ్తూ ఉంటాడు. అదే విధంగా వెళ్తే తనకి లావణ్య త్రిపాఠి మల్లికగా పరిచయం అవుతుంది అనమాట. తను చూడగానే తను ఇష్టపడతాడు. ఇష్టపడ్డ తను తను ఎలా ఒప్పించాడు అండ్ హీరోయిన్ ఫ్యామిలీని ఎలా ఒప్పించాడు అనేటటువంటిదే స్టోరీ. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే, ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనం చాలా నవ్వుతాం భయ్యా, సెకండ్ హాఫ్ అంతా కూడా మదర్ సెంటిమెంట్స్ కి మనకు తెలియకుండానే మనం కనెక్ట్ అయిపోతాం. ఆ విధంగా ఉంది సినిమా. అండ్ కమింగ్ టు ద సాంగ్స్ వచ్చేసి నాకు ఫస్ట్ టూ సాంగ్స్ హైలైట్ అనిపించాయి. అండ్ లాస్ట్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్ కూడా పర్లేదు. అండ్ మధ్యలో ఒక సాంగ్ ఉంటుంది, అది యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనకి ట్రైలర్ లో చూపించిన మ్యూజిక్ కి రిపీట్ అయింది తప్ప కొత్తగా ఏ మ్యూజిక్ లేదు. అండ్ క్లైమాక్స్ లో ప్లే అయ్యేటటువంటి బ్యాక్ గ్రౌండ్ సాంగ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే, ఇదే సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతో ఒకసారి చూడొచ్చు అని చెప్పొచ్చు. ఈ వీకెండ్ లో మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేయాలంటే ఈ సినిమాకి కళ్ళు మూసుకొని వెళ్ళండి, నాది గ్యారంటీ. అండ్ ఇంకా ఈ సినిమా ఇన్డెప్త్ రివ్యూ మాట్లాడుకోవాలంటే, చావు కబురు చల్లగా అనేటటువంటి టైటిల్ ఎందుకు పెట్టారు? అండ్ ఏదైనా సరే జంట సిద్ధాంతం, పుట్టకకి చావు కూడా సంబంధం ఉంది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ సినిమా మనకి చాలా క్లియర్ గా చూపించారు. చావుతో ఏ జీవితం కూడా ఎండ్ అవ్వదు. లైఫ్ లో ఒక వ్యక్తి చనిపోయారంటే తనతో లైఫ్ అయిపోయినట్టు కాదు, ఇంకా మన లైఫ్ మనం కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు అనేటటువంటి మెసేజ్ మనకి ఈ సినిమాలో ఇవ్వడం జరిగింది. అండ్ కమింగ్ టు ద హీరో యాక్టింగ్, తన యాక్టింగ్ ముందు మిగిలిన ఆర్టిస్టులందరి యాక్టింగ్ కూడా చిన్నబోతుంది. కమింగ్ టు ద హీరోయిన్ కూడా, హీరోయిన్ కూడా తన యాక్టింగ్ చేయాలి, అలా అలా జీవించేశాడు మన కార్తికేయన్. అండ్ నేను తన కోసమే ఈ మూవీకి వెళ్ళాలని చెప్పడం కూడా ఎక్కువ నాకు అనిపించలేదు. అది ఫ్రెండ్స్. అండ్ ఇంకా రివ్యూస్ కావాలన్నా అండ్ మంచి మంచి వీడియోస్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో మనకు చూద్దాం. సరిగ్గా బాయ్.